ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్. వీరిద్దరూ ఎంతో కష్టపడి స్వయం కృషితో పైకొచ్చి సినీ రంగాన్ని ఏలి సత్తాని దక్కించుకున్న మహానటులు. అలాంటి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ క్లాస్ గురించి ఒకసారి చూద్దాం. రజనీకాంత్, చిరంజీవి గారి మధ్య మొదటి క్లాస్ 1979లో వచ్చింది. చిరంజీవి గారు ముందుగా తాయారమ్మ బంగారయ్య జనవరి 12న వస్తే, దానికి 13 రోజుల గ్యాప్ తో జనవరి 25న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు అసాధ్యులే సినిమాతో రావటం జరిగింది. పూర్తి కామెడీ భరిత తెరకెక్కిన తాయారమ్మ బంగారయ్య బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించి ఎబో యావరేజ్ గా నిలిచింది. ఇక కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్ లో వచ్చిన ఇద్దరు అసాధ్యులే మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ మాస్ కమర్షియల్ ఫిలిం లో కృష్ణ గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. రజనీకాంత్, కృష్ణులు పోటా పోటీలుగా నటించారు. ఇక రెండవసారి పోటీ పడింది 1979లో మళ్లీ రావడం జరిగింది. టైగర్ సినిమాతో ఎన్టీఆర్ తో కలిసి రజనీకాంత్ గారు సెప్టెంబర్ 5న వస్తే, చిరంజీవి గారు కోతల రాయుడు సినిమాతో 10 రోజుల గ్యాప్ తీసుకుని సెప్టెంబర్ 15న రావడం జరిగింది. టైగర్ మూవీలో ఎన్టీఆర్ రజనీకాంత్ లు కలిసి నటించారు. ప్రాణ స్నేహితులుగా వీరిద్దరూ చిన్నప్పుడే విడిపోగా తమ కుటుంబాలకు జరిగిన అన్యాయాలపై వీరు ఎలా పగ తీర్చుకున్నారు అన్నది కథాంశం కాగా, ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక చిరంజీవి గారి కోతల రాయుడు సినిమా విషయానికి వస్తే, చిరు ఇందులో కొంచెం నెగిటివ్ సైడ్స్ ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయారని చెప్పాలి. అమ్మాయిలను వలపన్ని, డ్రింకింగ్, ఇలా ఈ చిత్రంలో చిరంజీవి గారు కొత్తగా కనిపించడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అబో యావరేజ్ గా నిలిచింది. ఇలా ఈ క్లాస్ లో కూడా ఏ మూవీ కూడా పరిపూర్ణమైన విజయాన్ని అందుకోలేకపోయింది. మూడవసారి చిరు రజనీకాంత్ ల మధ్య క్లాస్ 1980లో వచ్చింది. ముందుగా మోసగాడు మూవీతో చిరంజీవి గారు మే 22న రాగా, దానికి 9 రోజుల గ్యాప్ తో మే 31న రామ్ రాబర్ట్ రహీం సినిమాతో రజనీకాంత్ రావడం జరిగింది. మోసగాడు మూవీ విషయానికి వస్తే, శోభన్ బాబు గారు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇందులోనూ హీరో నెగిటివ్ సైడ్స్ లో ఉన్న ప్రముఖ పాత్రలో కనిపిస్తారు చిరంజీవి గారు. రామ్ రాబర్ట్ రహీం మూవీ విషయానికి వస్తే, ఇందులో రజనీకాంత్ గారు మళ్ళీ కృష్ణ గారితో కలిసి నటించడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇలా చిరు రజనీలు ఇద్దరు మల్టీ స్టార్ క్లాస్ లో విజయాలు చూశారు. ఇక నాలుగవసారి 1991లో మళ్ళీ వీరి మధ్య పోటీ వచ్చింది. అక్టోబర్ 18న చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమా వస్తే, దానికి 16 రోజుల గ్యాప్ తో రజనీకాంత్ నటించిన దళపతి నవంబర్ 5న రావడం జరిగింది. చిరు ద్విపాత్ర అభినయం చేసిన రౌడీ అల్లుడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఇందులో ముంబైలోని ఆటో డ్రైవర్ పాత్రలో చిరు మాస్ యాక్టింగ్ తో అదరగొట్టారని చెప్పాలి. ఇక దళపతి విషయానికి వస్తే, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో రజనీకాంత్ నటించిన ఈ మల్టీస్టార్ మూవీ బాక్సాఫీస్ వద్ద తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇలా ఈ క్లాస్ లో కూడా చిరు రజనీలు ఇద్దరు మళ్ళీ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తక్కువ నిడివే ఉన్న సినిమా ఘన విజయంలో ప్రముఖ పాత్ర పోషించారు కాబట్టి, పెదరాయుడు సినిమాను కూడా రజని ఖాతాలో వేస్తే, దీనికి పోటీగా చిరంజీవి గారు నటించిన బిగ్ బాస్ పరాజయాన్ని చూడటం జరిగింది. పెదరాయుడు మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. బిగ్ బాస్ పాటలు అలరించినా మూవీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇది ఫ్యాన్స్ ని ఎంతగానో కలిచివేసింది. ఇక రజనీకాంత్ నరసింహ సినిమాకు కూడా చిరు పోటీ ఇవ్వడానికి వచ్చారు. నరసింహ మూవీ ఏప్రిల్ 10, 1999లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా రన్నింగ్ అవుతూ అత్యధిక కలెక్షన్స్ కొల్లగొడుతున్న టైంలో చిరు నుంచి వచ్చిన సినిమా ఇద్దరు మిత్రులు. ఈ మూవీ చిరంజీవి గారి రేంజ్ లో లేకపోవడంతో, హీరోయిజం ఆకట్టుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది. ఇక చిరంజీవి గారు ఇంద్రా సినిమాతో జూలై 24, 2002లో వస్తే, దానికి రజనీకాంత్ బాబా సినిమాతో ఆగస్టు 15 రావడం జరిగింది. చిరు నటించిన ఇంద్రా బి గోపాల్ గారి డైరెక్షన్ లో ఫ్యాక్షన్ నేపథ్యంలో సాకి మాస్ కమర్షియల్ ఫిల్మ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలగొట్టడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక రజనీకాంత్ నటించిన బాబా డిజాస్టర్ గా నిలిచి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక తాజాగా 2023 ఆగస్టు 10న రజనీకాంత్ జైలర్ మూవీతో రాగా, ఈ సినిమా పాజిటివ్ టాక్ను అందుకోగా ఆగస్టు 11న చిరంజీవి భోలాశంకర్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక వీటిలో ఏ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుందో వేచి చూడాలి. మరి మీకు రజనీ చిరంజీవి గారు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.